నమస్తే బోస్ కుమారి. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే జనసేన పార్టీ వ్యూహం చాలా పెద్ద లెవెల్లో ఉంది. ఎవరికి ఇప్పుడిప్పుడే కొంచెం అంటే బాగా బ్లర్లో, ఇప్పుడు మనం చూస్తే బ్లర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కొద్ది 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 కనపడతా ఉంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అట్లా కొద్ది కొద్దిగా ఇప్పుడు అర్థమవుతుంది జనాలకు, ముఖ్యంగా జనసైనికులకి, జనసేన నాయకులకి. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా కనపడుతుంది. ఇప్పుడిప్పుడే కనపడుతుంటే ఆశ పెరుగుతుంది, కాన్ఫిడెంట్ పెరుగుతుంది, అంత బాగుంది. ఇప్పుడు దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన ఈ వ్యూహం కానీ ఫలిస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నటువంటి వ్యూహం కానీ ఫలిస్తే జనసేన పార్టీని టచ్ చేయాలంటే ఇక ఏ పార్టీ అయినా సరే ఒకటికి 1000 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని అనుసరించి జనసైనికులు, సామాజిక వర్గం, మిగతా సామాజికులు, జనసైనికులు, నాయకులు అందరూ ఒక సంఘటితంగా పనిచేసి వ్యూహాన్ని కానీ ఫలింప చేయగలిగితే, ఇప్పుడు కాదు జనసేన పార్టీ బ్రతికున్నంత వరకు జనసేన పార్టీని కదిలించాలి అని అంటే, జనసేన పార్టీ జోలికి రావాలంటే, ఒక జనసైనికుడికి జోలికి రావాలి అని అంటే 1000 సార్లు ఏ పదవుల పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటువంటి విధానం కూడా అవసరం ఇప్పుడు ఏం అవసరం. కానీ వ్యూహంలో భాగంగా కానీ పవన్ కళ్యాణ్ అనుకున్నది అనుకున్నట్టు జరిగి చట్టసభలోకి వెళ్ళగలిగితే, వైసీపీ పార్టీ ఓడిపోగలిగితే, ఓడిపోతే ఏ పార్టీ అయినా సరే, అది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, కేంద్రానికి సంబంధించి అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలన్నా, అసలు ఒక జనసైనికుడు జోలికి రావాలన్నా 1000 సార్లు ఆలోచించుకున్న తర్వాతే అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక జనసేన పార్టీకి తిరుగులేదు. ఈ వ్యూహం కానీ అమలయ్యి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పక్కగా సక్సెస్ అయితే ఇక జనసేన పార్టీకి తిరుగులేదు. జనసేన పార్టీ ఇక అంటే విజయదుంది ఇప్పుడే ముగించేయచ్చు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇక సీఎం అయిపోయినట్టే లెక్క, ఇక దాని సమస్యలు జనసేన పార్టీ అధికారులకు వచ్చేసినట్టే లెక్క. టీడీపీ పార్టీ జనసేన పార్టీ జోలికి వచ్చింది, నేలకంటుకుపోయింది. మళ్ళీ ఆ జనసేన పార్టీ వచ్చి లేవదీయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వైసీపీ పార్టీ పెట్టుకుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం బాగా ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం సక్సెస్ అయ్యి జనసేన పార్టీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక ఏ మళ్ళీ చెప్తున్నాను, ఇక రాజకీయాల్లో ఒక జనసైనికుడికి కానీ, ఒక జనసేన నాయకుడికి కానీ జనసేన పార్టీని టచ్ చేయాలని అంటే 1000 సార్లు ఆలోచించుకున్నా కూడా అతిశయోక్తి ఏం లేదు అనేది నా అభిప్రాయం. ఏది వైసీపీ పార్టీ ఓడిపోతే మరేది చూడాలి.